టీశాట్ ప్రేక్షకులకి హై స్కూల్ కాలేజెస్ విద్యార్థిని విద్యార్థులకి ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ ప్రోగ్రామ్కి స్వాగతం ఇప్పటిదాకా మనం గత ఎపిసోడ్స్లో గాంధీ గారి వ్యక్తిత్వం గురించి అలాగే గాంధీ గారి గురించి ప్రపంచంలోని అనేక మంది మహానుభావులు ఏ రకంగా ఆయన్ని అర్థం చేసుకున్నారు వారు ఏ రకంగా కితాబులు ఇచ్చారు ఇవన్నీ తెలుసుకున్నాం ఇవాళ్ ఎపిసోడ్లో గాంధీ గారి బాల్యం గురించి మనం తెలుసుకుందాం ఎలాగైతే మనకి పువ్వు పుట్టగానే పరిమణిస్తుందంటారో అలాగే గాంధీ మహాత్ముడి యొక్క లక్షణాలు ఔన్నత్యం ఆయన యొక్క బాల్యం నుంచి కూడా మనం గమనించవచ్చు చూడవచ్చును గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా వారి యొక్క తల్లిదండ్రులు నామకరణం చేశారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లోని పోర్బందర్ పట్టణంలో గాంధీగారు జన్మించారు పోర్బందర్ పట్టణం అరేబియా సముద్ర తీరాన ఉంది అంటే అదొక పోర్ట్ సిటీ అనమాట పోర్బందర్ ఆఫ్రికా దేశాలతోటి అలాగే గల్ఫ్ కంట్రీస్ తోటి వ్యాపార సంబంధాలు అనేక వందల సంవత్సరాలుగా జరుపుతూ వస్తోంది ప్రధానంగా వ్యాపార కోడలి అది వ్యాపారస్తులు ప్రధానంగా ఆ పోర్బందర్లో జీవించేవారు గాంధీ గారు వైశ్య కమ్యూనిటీకి చెందినవారు ఆయన మధువ వైష్ణవ తెగకి చెందినటువంటి వారు వారి తల్లి పేరు పుతలీబాయి తండ్రి కరమ్చంద్ గాంధీ కరమ్చంద్ గాంధీ గారి యొక్క తండ్రి మహాత్మా గాంధీ గారి యొక్క తాతగారు ఉత్తమ్ చంద్ గాంధీ ఈ గాంధీ పరివారం పోర్బందర్లో పోర్బందర్ యొక్క సంస్థానానికి ప్రైమ్ మినిస్టర్స్గా దివాన్గా వ్యవహరించేవారు అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన కుటుంబం గాంధీ గారిది కొంత ఉన్నవాళ్ళు సౌలభ్యాలు ఉన్నవాళ్ళు కంఫర్ట్స్ ఉన్నవాళ్ళు ఆ కుటుంబంలోనూ ఈ ఉత్తమ్ చంద్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క రాజభక్తికి తన యొక్క రాజకీయ కౌశలానికి పెట్టింది పేరు చాలా నిజాయితీ పరుడు రాజభక్తి కలిగిన వాడు ఆయన అలాగే కరమ్చంద్ గాంధీ గారు కూడాను అదే దివా అదే దివాణంలో అదే రాజ్యానికి దివాన్గా వ్యవహరించారు తండ్రితో పాటు అప్పుడప్పుడు గాంధీ గారు కూడా ఆ సమావేశాలకు వెళ్ళటం అవన్నీ తెలుసుకోవటం ఆ చర్చలన్నీ వినటం అంటే చిన్నతనం నుంచే ఒక పబ్లిక్ అఫైర్స్ మీద గాంధీ గారు కొంత ఇంట్రెస్ట్ ఉంది తర్వాత పుతులీబాయ్ కరమ్చంద్ గాంధీ గారికి నాలుగవ భార్య అంటే మొదటి ముగ్గురు భార్యలో చనిపోయిన తర్వాత పుతులీబాయిని ఆయన వివాహం చేసుకున్నారు పుతులీబాయ్కి జన్మించినటువంటి పిల్లలలో మహాత్మా గాంధీ ఆకరేవారు గాంధీ గారు ఎప్పుడు కూడాను తల్లితోటే ఎక్కువ చిన్న పిల్లవాడు కాబట్టి చాలా మురిపంగా పెరిగారు అల్లారు ముద్దుగా పెరిగారు అమ్మతో పాటు ఉండేవారు సో మా పుతిలీబాయి తల్లిగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చాలా ప్రస్ఫుటంగా మహాత్మా గాంధీ గారి మీద పడింది ఆవిడ చాలా భక్తురాలు చాలా రిలీజియస్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్ళటం పూజలు చేయటం వ్రతాలు చేయటం అలాగే కొన్ని వ్రతాలు పోనటమే కాకుండా కొన్ని ప్రమాణాలు తీసుకొని కొన్ని వాగ్దానాలు తీసుకుని రిలీజియస్గా వారు చేసేవారు ప్రతి ప్రత్యామ్నాయ రోజున కూడా వారు ఉపవాసం చేసేవారు అలాగే చాతుర్మాస దీక్ష వారు నిర్వహించేవారు ఒక్కొక్క రోజు సూర్యుడు గనక కనపడకపోయినట్టయితే వారు భోంచేసేవారు కాదు ఏ రోజైనా మేఘాలు సూర్యుడిని కమ్ముకున్నట్టయితే బహుశా సూర్య భగవానుడికి నేను ఇవాళ భోజన చేయడం ఇష్టం లేదేమో అనేవారు ఇలాగ ఒక రిలీజియస్ ప్యాటర్న్లో గాంధీ గారు చిన్నప్పటి నుంచి పెరిగారు గాంధీ గారికి చిన్నప్పుడు వారింట్లో రంభ అనే ఆమె ఒక ఆయగా ఉండేది గాంధీ గారికి ఆవిడేం చెప్పేది అనంటే భయం వేసినప్పుడు రామనామం స్మరించుకోమని చెప్పేది అలాగే రామనామంని ధ్యానించడము రాముడి మీద భక్తి గాంధీ గారికి చిన్నప్పటి నుంచి అలవాటు అలాగే వ్రతాలు తీసుకోవటం లేకపోతే కొన్ని ఒక వ్రతాలతో పాటుగాను కొన్ని ప్రతిజ్ఞలు చేయటం ఎలాగైతే ఈ గాంధీ గారికి చిన్నప్పటి నుంచి కూడాను తల్లి యొక్క ఆదేశంతో తల్లి ముందు ప్రమాణం చేయటం ప్రమాణాలు నిలబెట్టుకోవటం ఆయనకు మొదటి నుంచి వచ్చింది ఈ ఫాస్టింగ్ కానీ ఈ ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా గాంధీ గారు తర్వాత తన రాజకీయ జీవితంలో చాలా ఉపయోగించారు వాటికి పునాది ఆయనకు మనం బాల్యండి చూడొచ్చును తర్వాత ఆయన పెద్ద పర్సనాలిటీ ఉన్నవాడు కాదు చామన్ సాయి ఉండేది ఆయన హైట్ పూర్తిగా ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెసే సో చాలా చిన్న పర్సనాలిటీ అనమాట అయింది సో చిన్నప్పుడు గాంధీ గారు స్కూల్కి పోర్బందర్లో వెళ్ళారు తర్వాత రాజ్కోట్లో ఆయన హై స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది స్కూల్లో ఉన్నప్పుడు ఆయన చాలా బిడియస్తుడు చిన్నతనంలో ఆయనకి చాలా భయాలు ఉండేవి రాత్రిపూట లైట్ లేకుండా నిద్రపోవాలంటే భయం దొంగలు వస్తారేమో పాములు వస్తాయేమో దయాలు వస్తాయని భయం ఈ భయానికి తిరుగుడుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయ రామనామం స్మరించమని చెప్తుందనమాట అలాగే స్కూల్కు వెళ్ళినప్పుడు ఎవరితోటి కూడా ఎక్కువగా కలివిడిగా తిరిగేవాడు కాదు ఆటల్లో ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు తన స్కూల్ పుస్తకాలకు మించి బయట ఇది చదివేవాడు కాదు తర్వాత చదువులో కూడా పెద్ద నేర్పరి కాదు అంత తెలివైనవాడు కాదు కానీ చిన్నతనం నుంచి కూడా లాయల్టీ ఆయనకు ఉండేది మొండితనం ఉండేది ఏదైనా ఒక పని కనుక పెట్టుకున్నట్లయితే చాలా మొండిగా ఖచ్చితంగా పట్టుదలతో చేసేవారు గాంధీ గారు ఇలాగా స్కూల్ గంట కొట్టంగానే వెంటనే పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసేవారు ఎందుకంటే ఆయన ఎవరన్నా గేలి చేస్తారేమో ఎగతాడి చేస్తారేమో అపహాస్యం చేస్తారేమో అని భయం అన్నమాట అలా ఆ రకమైన భయాలు ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి తర్వాత ఒకసారి చిన్నప్పుడు ఆయన శ్రావణుడి వృత్తాంతాన్ని ఒక బొమ్మల పెట్టెలో చూడటం జరుగుతుంది ఊరూరు తిరుగుతూ బొమ్మల పెట్టెలు సంచరిస్తుంటాయి కదా దాంట్లో శ్రావణుడి పితృభక్తి గురించి గాంధీగారు తెలుసుకుంటారు అది చూసినప్పుడు గాంధీగారికి ఏమనిపించింది అంటే నేను కూడా శ్రావణుడిలాగా పితృభక్తి కలిగి ఉండాలి మాతృభక్తి కలిగి ఉండాలి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి భావం చాలా బలంగా గాంధీ గారిలోకి వచ్చిందనమాట అలాగే అదే టైంలో సత్య హరిశ్చంద్ర నాటకం ఒకటి వచ్చింది వారి ఊర్లో ఆ నాటకం చూసినప్పుడు హరిశ్చంద్ర మహాచక్రవర్తి సత్యం కోసం తన సమస్తాన్ని త్యజించి తన భార్యని బిడ్డల్ని అమ్ముకొని రాజ్యాన్ని కూడా వదిలేసేసి సత్యం కోసం ఎంత గట్టిగా నిలబడ్డాడో అది చూసిన తర్వాత అసలు సమాజంలో అందరూ సత్య హరిశ్చంద్రుడి లాగా సత్యవంతంగా ఉంటే ఎంత మంచి సమాజం ఏర్పడుతుంది భావన చాలా బలంగా గాంధీగారిలో నాటుకుంది అంటే తర్వాత తర్వాత సత్యము అహింసల సిద్ధాంతాల్ని గాంధీగారు ప్రతిపాదించారని అంటే దానికి యొక్క మూలాలు ఆయన యొక్క బాల్యంలోనే పడ్డాయి సత్య హరిశ్చంద్ర నాటకం ఆయన మీద ఎనలేని ప్రభావం చూపించింది ఈ రెండు పితృ శ్రావణ పితృభక్తి సత్య హరిశ్చంద్ర నాటకం ఈ రెండు కూడాను గాంధీ గారి మీద చాలా ప్రభావం చూపించాయి తర్వాత గాంధీ గారు పుట్టినప్పుడు ఆయన యొక్క తండ్రి గారికి దాదాపుగా అరవై సంవత్సరాల వయసు చెప్పాను కదా గాంధీ గారి మదర్ పుతులీ నాలుగవ భార్య కరంచంద్ గాంధీ గారికి అప్పటికైనా చాలా పెద్దవారు అన్నమాట సో కాబట్టి ఆయనకి చేసేటువంటి శుశ్రూషలు సేవ నర్సింగ్ కేర్ అనేటువంటిది గాంధీ గారు చేసేవారు అలాగే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడాను నర్సింగ్ అంటే చాలా మక్కువ ఎవరైనా రోగగ్రస్తులున్నా కూడా ఎవరికైనా కాలికి దెబ్బ తగిలిన యాక్సిడెంట్ అయినా వారికి సేవ చేయటం చాలా ఇష్టం గాంధీ గారికి కాబట్టి నర్సింగ్ ఒకటి పెద్దవాళ్ళకి సేవ చేయటం ఒకటి చిన్నప్పటి నుంచి గాంధీ గారిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి లక్షణాలు అవి తర్వాత చిన్నపిల్లలకు ఉండే కొన్ని కొన్ని అవలక్షణాలు కూడా గాంధీ గారిలో చిన్నప్పుడు కొన్ని వచ్చాయి కొంతమంది బీడీలు తాగుతుంటే చూసి తను కూడా తాగాలనుకోవటం చిన్న బీడీలు తాగటం అలాగే మెహతాబ్ అనేటువంటి ఒక ఫ్రెండ్ అతనికి ఏర్పడు అంటే వాళ్ళ అన్నయ్య క్లాస్మేట్ అనమాట ఈ మెహతాబ్ అనేవాడు గాంధీ గారిని సంస్కరించాలని గాంధీ గారు సంస్కరించాలని వాళ్ళిద్దరూ బాగా సన్నిహితం అయ్యారు మెహతాబ్ ఏం చెప్పేవాడంటే మనం బలిష్టంగా ఉండాలంటే నాన్ వెజిటేరియన్ తినాలి మాంసం తినాలని చెప్పేవాడు గాంధీ గారి కుటుంబం పూర్తి శాఖాహార కుటుంబం మధ్వ వైష్ణవ కుటుంబం వారిది ఎటువంటి నాన్ వెజిటేరియన్ తినేటువంటి అవకాశమే లేదు అటువంటి కుటుంబంలో మెహతాబ్ అనే వ్యక్తి గాంధీ గారికి మనం గనక బ్రిటిష్ వాళ్ళని పారత్రోలాలనంటే మనం మాంసం తిని భారతీయులందరూ కూడా బాగా బలంగా తయారు కావాలి మాంసం తినటం వలననే ఇంగ్లీష్ వాళ్ళు ఇంత బలిష్టంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు కాబట్టి మన దేశాన్ని లోబరుచుకుని మన దేశం మీద ఆధిపత్యం చెలాయించి మన దేశం మీద రాజ్యం చేస్తున్నారు వాళ్ళని పార త్రోలాలంటే మనం కూడా మాంసం తినాలి గాంధీగారు బాగా నమ్మాడు ఆ విషయాన్ని నమ్మి ఈ అనే అతను ఒక రహస్య ప్రదేశంలో కొంత ఒక మాంసం వండి తీసుకురావటం గాంధీ గారు అది తినటం ఇలాగ ఒక సంవత్సర కాలం పాటు ఆయన యొక్క చిన్నతనంలో ఐదారు సార్లు మాంసం తినటం జరిగింది అయితే తిన్న తర్వాత ఆయనకి ఆ మేక పొట్టలోంచి మ్యాన్ అన్నట్టుగా ఆయన కనిపించేది చాలా బాధ అనిపించేది ఆయనకి తర్వాత ఏ రోజునైతే ఇటువంటి విందులు ఆరగించున్నారో ఆ రోజు తల్లికి అబద్ధం చెప్పాల్సి వచ్చేది రారా నాయన భోజనం చేయమని అంటే నాకు ఆకలిగలేదనేవాడు ఎందుకు అని అడిగితే అమ్మ ఇవన్నీ చెప్పలేకపోయేవాడు సో లోపల మదన పడేవాడు నేను సత్యహరిశ్చంద నాటకం చూశాను సత్యాన్ని నమ్ముకుంటున్నాను కానీ నేను అమ్మకి నిజం చెప్పలేకపోతానని బాధ ఉంది అందుకని ఒక నిర్ణయానికి వచ్చాయంటే నేను పెద్ద అయిన తర్వాత నా జీవితం నేను గడుపుకునేటప్పుడు అప్పుడు నాన్ వెజిటేరియన్ తినాలి ఇప్పుడు తినద్దని చెప్పేసి అని మానేశాడు అంటే అలాగా గాంధీ గారు చిన్నప్పటి నుంచి కూడాను సత్యం అంటే అనన్యమైనటువంటి మక్కువ సత్యము ద్వారానే ఏదైనా సాధించాలనేది తర్వాత ఆ రోజుల్లో మరి అంటచబిలిటీ ఉంది అస్పృశ్యత వారింట్లో ఒక అస్పృశ్యులు బాకీ వాళ్ళు అంటారు వచ్చి వాళ్ళ లెట్రిన్స్ క్లీన్ చేసేవాడు వాళ్ళని ముట్టుకోకూడదని చెప్పినా కూడా గాంధీ గారు పన్నెండు సంవత్సరాల వయసులో అసలు అనేది తప్పు అందరూ మానలు సమాన భావాన్ని ఆ రోజునే ప్రకటించారు తర్వాత ఈ బీడీలు తాగటానికి వాళ్ళ యొక్క సర్వెంట్ దగ్గర కొంచెం డబ్బులు కూడా దొంగతనం చేశారు అలాగే వాళ్ళ అన్నయ్య చేతి ముంగురులు గుండే కొంచెం బంగారం కూడా ఆయన తస్కరించారు తర్వాత దాన్ని ఎంతో బాధపడి అంత చిన్న వయసులో తన తండ్రి ఎదుట చెప్పటానికి బాధపడి భయపడి ఒక కాగితం మీద ఒక ఉత్తర రూపంలో ఆయన రాసి నాన్న నేను తప్పు చేశాను నాకు నువ్వు తగిన శిక్ష విధించు అని చెప్పేసి కరమ్చంద్ గాంధీ గారు లెటర్ రాస్తారు గాంధీ గారు ఆ లెటర్ చూసి కరమ్చంద్ గాంధీ గారి కళ్ళ నీళ్లు తిరుగుతాయి ఆనంద బాష్పాలు రాలతాయి నా కొడుకు తప్పు చేసినా కూడాను చేసిన తప్పుని ఒప్పుకునేటువంటి ధైర్యవంతుడు నా కొడుకు అనేటువంటిది ఎంతో ఆనందపడిపోయాడు అనమాట సో ఏ తప్పు చేసినా కూడాను మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా తన జీవితాంతం కూడా నేను నాన్ వెజిటేరియన్ తినను అలాగే ఇటువంటి తప్పులు చెయ్యను ఇది తర్వాత ఆయన చిన్నప్పుడే ఆహారం విషయంలో కూడాను చాలా జాగ్రత్త పడేవారు తర్వాత చదువులను ఇందాక తెలి తెలియజేసినట్టుగాను అంత ఉత్తేజకరంగా కానీ అంత ఇంటెలిజెంట్గా కానీ హీఈస్ నాట్ ఎ రైట్ స్టూడెంట్ చాలా మామూలు యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట ఆయన చదువుకునే రోజుల్లో ఒక సంఘటన ఏమైందంటే స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చి టీచర్లు సరిగా పాఠాలు చెప్తున్నారా పాఠాలు చెప్పటం లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా అలా వెరిఫై చేసుకోవడానికి వచ్చినప్పుడు టీచర్ ఒక డిక్టేషన్ ఇచ్చినప్పుడు గాంధీ గారు ఒక పదం తప్పుగా రాస్తారు కెటిల్ అనే పదాన్ని స్పెల్లింగ్ సరిగా రాయలేదు ఆయన ఇది డిక్టేషన్ ఇచ్చిన తర్వాత తప్పు రాశారు కాబట్టి అది ఈ టీచర్ చూస్తాడు మరి ఇది కనుక ఆ స్కూల్ ఇన్స్పెక్టర్ కళలో పడినట్టయితే ఏమయ్యా టీచర్ సరిగా పాఠం చెప్పలేదు అంటాడు కాబట్టి గాంధీ గారికి సంగుని చేస్తాడు ఏమని పక్కవాడి దాంట్లో చూసి కాపీ చేయమని చెప్పేసి కానీ గారి చేయాలి ఎందుకని పక్కవాడి దాంట్లో చూసి కాపీ చేయటం అనేటువంటిది అది అబద్ధం చెప్పటం అది సత్యాన్ని మనం వీడినట్టు అవుతుంది కాబట్టి ఆయన చేయలేదు ఆ పని కానీ తర్వాత ఆయన యొక్క ఆత్మకథలో గాంధీగారి ఆత్మకథ పేరు శోధన ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ దాంట్లో ఆయన ఏం రాస్తారంటే ఆ సంఘటన గురించి నాకంటే పెద్దవాడైనటువంటి నాకు బోధించేటువంటి ఉపాధ్యాయుడు నన్ను ఒక తప్పు పని చేయమని ప్రేరేపించినప్పుడు నేను ఆ తప్పు పని చేయలేదు కానీ ఆ వ్యక్తి పట్ల నా గౌరవం ఏమాత్రం తగ్గలేదు ఇది గాంధీ గారి యొక్క గొప్పతనం మనమైతే మామూలుగా ఎవరైనా మనల్ని తప్పు పని చేయమని ప్రేరేపించినట్టయితే వాళ్ళ మీద మన గౌరవం తగ్గిపోతుంది కానీ పెద్దలని అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూక్తి గాంధీ గారు తన యొక్క చిన్నప్పటి నుంచి జీవితకాలం ఆయన పాటిస్తూనే వచ్చారు తర్వాత గాంధీగారి కుటుంబం పోర్బందర్ నుంచి ఇటు రాజ్కోట్ వచ్చింది రాజ్కోట్లో ఆల్ఫ్రెడ్ స్కూల్ అనేటువంటి దాంట్లో వారు చేరుతారు అయితే ఆ విషయాలు చెప్పే ముందు నేను ఒక వి విజువల్ చూపిస్తాను గాంధీ గారు పోర్బందర్లో పుట్టినటువంటి ఇల్లు ఇవాళ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది విజువల్స్లో ఇది గాంధీ గారు పుట్టినటువంటి ఇల్లు ఈ ప్రదేశాన్ని పోర్బందర్లో కీర్తి మందిర్ అంటారు इकसणी इस कमरे में पूज्य महात्मा गांधी जी का जन्म हुआ था यह गो महात्मा गांधी जन्म तीस जी दर्त प्लेस महात्मा गांधी इट वॉज इन दिस रूम एट द प्लेस बेरिंग द स्वस्तिक मार्क्ट पुतली गेव बर्त मोहन दास करोर् अक्टोबर

పట్టణంలో వారినగరం ఈ గాంధీ గారింటికి దగ్గరలోనే కస్తూర్బా గాంధీ గారిల్లు కూడా ఉండేది కస్తూర్బా గాంధీ గారిలో కూడా ఆ పక్కనే ఉందన్నమాట కస్తూర్బా గాంధీకి మహాత్మా గాంధీకి వారిద్దరికీ కూడా పదమూడు సంవత్సరాల వయసులో వివాహం అయింది ఇద్దరు వయసు పదమూడు సంవత్సరాలే కస్తూర్బా గాంధీ మహాత్మా గాంధీ కంటే ఆరు నెలలు పెద్దది అయితే అంత చిన్న వయసులో పెళ్ళి జరిగినప్పుడు గాంధీ గారికి పెళ్ళంటే ఏమిటో తెలియదు కానీ పెళ్ళనంగానే కొత్త బట్టలు వస్తాయి స్వీట్లు వస్తాయి డ్రమ్స్ వాయిస్తారు తర్వాత ఒక కొత్త అమ్మాయి నాతో పాటు ఆడుకోవడానికి ఉంటుంది అనేటువంటి భావనే కానీ తర్వాత పెళ్ళైన తర్వాత తను కస్తూర్బా మీద తన యొక్క తన హస్బెండ్ కాబట్టి భర్త కాబట్టి యజమాయిషి చెలాయించడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ కస్తూర్బా గారు కూడాను ఆ అజమహిషిని అంగీకరించలేదు ఆవిడకి చాలా స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం ఉంది సో గాంధీ గారు కస్తూర్బా గారు చాలా చిన్న వయసులో అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీన్ వాళ్ళ మ్యారేజ్ అయింది తర్వాత గాంధీ గారి ఆల్ఫెడ్ హై స్కూల్లో చేరారు ఇది రాజ్ కోట్లో ఉంది ఆల్ఫెడ్ హై స్కూల్ అనేది ఇవాళ దాన్ని మహాత్మా గాంధీ విద్యాలయాన్ని పిలుస్తున్నారు దాన్ని ఇది హై స్కూల్ క్యాంపస్ ఇది గాంధీ గారి యొక్క మెట్రికులేషన్ పాస్ అయినటువంటి మార్క్స్ మేము యూనివర్సిటీ ఆఫ్ బాంబే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో గాంధీ గారు సుమారుగా ముప్పై తొమ్మిది శాతం మార్కులతో మెట్రికులేషన్ పాస్ అయ్యారు నేను ముందే చెప్పాను కదా గాంధీ గారు చాలా తెలివైన వారేం కాదు యావరేజ్ ఇంటెలిజెన్స్ అయింది ఆయన మరి చాలా తక్కువ మార్కులతోటి పాస్ అయ్యారు కాబట్టి గాంధీ గారి యొక్క బాల్యంలో ఎటువంటి ఇంటలెక్చువల్ ఏమంటావు ప్రకటనలు లేవు చాలా సామాన్యమైనటువంటి అతి సామాన్యమైనటువంటి ఇంటలెక్ట్తో ఉన్నటువంటి వాడు ఎటువంటి హీరాయిక్ క్వాలిటీస్ కూడా లేవు అయిన తర్వాత వారు భావనగర్లో డిగ్రీలో చేరతారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ఆయనకి ఈ పాఠాలు ఏమి అర్థమయ్యేవి కాదు లెక్చరర్స్ చెప్పే పాఠాలు ఆయనకు అర్థం కాక ఆయన మొదటి సంవత్సరంలోనే బిఏ డిస్కంటిన్యూ చేశారు కాబట్టి మహాత్మా గాంధీ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు ఆ టైంలో కొంత ఒక కుటుంబ సలహాదారుడు కుటుంబం యొక్క శ్రేయోభిలాషి ఈ మోహన్ దాస్ గాంధీకి చదువు సరిగా రావటం లేదు కానీ భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం రావాలని అంటే వాళ్ళ తండ్రి కరమ్చంద్ గాంధీ గారు దివాన్గా ఎలా అయితే ఉన్నారో ఆ పోస్ట్ కనుక ఈయనకి రావాలంటే ఏదైనా చదువు కావాలి కాబట్టి ఇంగ్లండ్ వెళ్ళి బ్యారిస్టర్ చేసినట్లయితే ఆ డిగ్రీ పొందినట్లయితే ఇతనికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది చెప్పేసి సలహా చెప్తారు సలహా చెప్పినప్పుడు గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్దామని సిద్ధపడినప్పుడు తల్లి ఒప్పుకోదు ఎందుకంటే తల్లి పుతలీబాయి గాంధీని విడిచి ఉండడానికి ఇష్టపడదు ఎందుకంటే చిన్నపిల్లవాడు చిన్నపి ఇప్పుడు కూడా చిన్నపిల్లలంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి అటువంటి పుతలీ ఏముంటుందంటే వెళ్ళటానికి వీలు లేదు 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 నేను వెళ్తానంటాడు దానికి మూడు కండిషన్స్ అంటే మూడు ప్రమాణాలు చేస్తారు తల్లి దగ్గర ఒకటి నేను మద్యం ముట్టను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా చలిగా ఉంటుంది అయినా కూడా నేను మద్యం ముట్టను నేను మాంసం ముట్టను మగువని ముట్టను అప్పటికే గాంధీ గారి వివాహమైంది గాంధీ పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ ఆల్రెడీ పుట్టాడు తర్వాత గాంధీ గారు ఇంగ్లండ్ ప్రయాణమై వెళ్తారు వెళ్ళినప్పుడు బాంబే నుంచి ఆయన బయలుదేరేటప్పుడు ఆయన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడాను ఒక మీటింగ్ లాగా పెట్టేసి మన క్యాస్ట్లో మన కమ్యూనిటీలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు విదేశాలు వెళ్ళలేదు ఈ సముద్రాలు దాటి వెళ్ళలేదు సముద్రాలు దాటి వెళ్ళటం అంటే పాపం చేయటమేను కాబట్టి నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళొక హుకుం జారీ చేస్తారు జారీ చేస్తే అప్పుడు గాంధీ గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు అంత యంగ్ వయసులో కూడాను ఆయన ఒకటే వాడు చెప్తాడు నేను ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుంటాను మీరు ఇచ్చేటువంటి హుకుం నేను పాటించను అప్పుడు ఆ క్యాస్ట్ పెద్దలందరూ కూడాను గాంధీ గారికి ఎవరు సహకరించకూడదని గాంధీ గారితో వారిని స్టీమర్ దాకా వెళ్ళి చూడ సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కుల బహిష్కరణ చేస్తామని తర్వాత ఒక రూపాయి నాలుగు గణాలు మన ఏమంటారు దాన్ని ఒక మూల్యం చెల్లించాలని జరిమానా అనమాట ఇట్లాగా అనేక కండిషన్స్ పెట్టినా కూడాను భయపడకుండా గాంధీ గారు ఓడ ఎక్కి ఆయన ఇంగ్లాండ్కి వెళ్తారు మనం ఇప్పటిదాకా గాంధీ గారి బాల్యం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము అయితే ఈ బాల్యంలో ఏ ఏ సంఘటనలు జరిగినాయో ఏ భావాలు గాంధీ గారి మనసులో ప్రగాఢంగా వచ్చాయో అవన్నీ కూడా ఆయన యొక్క జీవితాంతం ప్రభావితం చూపించాయి ఒకటి సత్యానంద హరిశ్చంద్ నాటకంలో సత్యం గురించి ఆయన ఎంత స్ట్రాంగ్గా ఆయన మైండ్లో పడిందనంటే ఆయన యొక్క జీవితాంతం ఆయన ఫిలాసఫీ అంతా కూడాను సత్యాన్ని ఆధారం చేసుకున్నది సో ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ అనేటువంటి సిద్ధాంతాలను ఏదైతే ఆయన ప్రతిపాదించారో దానికి మూలం చైల్డ్హుడ్లో ఆయన చూసినటువంటి ఈ సత్య నాటకం తర్వాత ఆయన తన ఆటోబయోగ్రఫర్ రాసుకున్నాడు నాకు చిన్నప్పటి నుంచి రెండు విషయాలు ప్యాషన్స్గా తయారయ్యాయి ఒకటి రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్ రెండవది నర్సింగ్ ది పీపుల్ ఈ రెండు కూడాను గాంధీగారి జీవితంలో త్రీ మనం చూస్తాం సో రెస్పెక్టింగ్ ది ఎల్డర్స్ అన్నప్పుడు ఒకటేమో పితృభక్తి శ్రావణుడు యొక్క తల్లిదండ్రుల పట్ల చూపించిన పితృభక్తి అనేటువంటిది ఒకటి రెండవది మనం టీచర్ సంఘటన అయితే దాకా మాట్లాడుకున్నాము ఏ టీచర్ అయితే తను తప్పు చేయమని ప్రేరేపించినా కూడా ఆ టీచర్ పట్ల తనకున్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎవరైనా తప్పు చేస్తే మన వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం కానీ గాంధీ గారు ఎవరినైనా కూడా తక్కువగా అంచనా వేయలేదు తన జీవితకాలంలో కూడా తను ఏమని చెప్పుకున్నాడు నేను ఒక మామూలు మనిషిని ఐఎమ్ అన్ యావరేజ్ పర్సన్ విత్ లెస్ దాన్ యావరేజ్ ఎబిలిటీస్ నేను గొప్పవాన ఏనాడు చెప్పుకోలేదు నేను గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం నన్ను మహాత్మా అని పిలవద్దు అన్నాడు నా కాళ్ళకి దండం పెట్టద్దని చెప్పాడు ఆయన కాబట్టి ఈ సింప్లిసిటీ అనేటువంటిది హ్యూమిలిటీ అనేటువంటిది అణకోవతనం అనేటువంటిది గాంధీ గారి చిన్నప్పటి నుంచి కూడా వచ్చాయి తర్వాత మరొక విషయం ఊకా అనేటువంటి ఒక స్కావెంజర్ ఇంట్లో లెటర్స్ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు వారి పేరెంట్స్ పెద్దలందరూ కూడా ఆ అమ్మాయిని ముట్టుకోకూడదు అన్టచబుల్ అని చెప్పినప్పుడు గాంధీ గారు ఒప్పుకోలేదు అప్పుడు ఆయన వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో అన్టచబిలిటీని వ్యతిరేకించినటువంటి వాడు గాంధీ అది జీవితాంతం కూడాను మానవులందరూ సమానము ఈక్వల్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది చాలా ప్రగాఢంగా నమ్మి దానికోసం పనిచేసినటువంటి మహానుభావుడు గాంధీ గారు తర్వాత ఆయన జీవితంలో కొన్ని తప్పులు చేశారు బీడీలు తాగారు మాంసం తినే ప్రయత్నం చేశారు అంటే ఒక వెజిటేరియన్ ఫ్యామిలీ ఉండి నాన్ వెజిటేరియన్ అనేటువంటిది నిషిద్ధమైన కుటుంబంలో ఆయన మాంసం తినే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నంలో అమ్మ దగ్గర నిజం దాచిపెట్టాడు దానికి ఎంతో బాధపడి ఆయన ఆ ప్రయత్నమే విరమ ఒక వన్ ఇయర్ తర్వాత ఆ ప్రయత్నం పూర్తిగా విరమించుకున్నాడు ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు తల్లికి వాగ్దానం చేసే నేను మాంసం తిన కానీ నేను ఎప్పుడైతే ఫ్రీ అవుతానో పెద్దవాడిని అవుతానో నా అంతటి నేను జీవిస్తానో అప్పుడు నేను నాన్ వెజిటేరియన్ తింటాననే భావంతో ఇంగ్లాండ్ వెళ్ళాడు తర్వాత ఆయన హీ హాజ్ కన్వర్టెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ వెజిటేరియనిజం టోటల్లీ హియాజ్ ఇంటలెక్చువల్లీ కన్వర్టెడ్ హింసెల్ఫ్ టు వెజిటేరియన్స్ అనమాట సో ఏ ఏ తప్పులు ఆయన చేశాడో ఆ తప్పులని ఆయన నిర్మోహమాటంగా ఏమీ దాచకుండా తన యొక్క తండ్రి ముందు పెట్టాడు పెట్టి తండ్రి నాకు ఏ శిక్ష విధిస్తామని విధించు ఇది ఈ గాంధీ యొక్క గొప్పతనం అది అలాగ మనం గాంధీ జీవితంలో చూసినట్లయితే తప్పు చేయటం కాకుండాను చేసిన తప్పును ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి లక్షణం వారిలో ఉంది ముఖ్యంగా మన యంగ్ జనరేషన్ విద్యార్థిని విద్యార్థులు నేర్చుకోవాల్సిన ఏమిటనంటే మనం తప్పులు చేయకూడదు ఒకవేళ తప్పు చేసినా కూడాను వెంటనే దాన్ని ఒప్పుకొని దాన్ని మనం పెద్దల ముందు మాట్లాడి నేను నా జీవితాన్ని ఇంకా మెరుగైన విధానంలో మలుసుకుంటాను ఈ రకమైన భావం చాలా చాలా అవసరం ఇటువంటివన్నీ కూడాను అలాగే ఏదైనా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నట్లయితే దాన్ని తూచా తప్పకుండా పాటించాలి ఏ విషయమైనా కానివ్వండి సో గాంధీ గారు ఇంగ్లండ్ వెళ్ళేటప్పుడు తల్లికి మూడు ప్రమాణాలు చేస్తారు ఒకటి నేను మద్యం ముట్టను మాంసం ముట్టను మగవని ముట్టను అని చెప్పేసి దానికి ఖచ్చితంగా నిలబడి ఆ మూడు సంవత్సరాలు ఆయన ఇంగ్లండ్లో గడుపుతారు ఇలాగా మరి ఫాస్టింగ్ అనేది కూడా మనం గాంధీ గారు అనేక సార్లు సత్యాగ్రహంలో భాగంగా నిరాహార దీక్ష చేశారు ఈ నిరాహార దీక్ష చేయటానికి అగైన్ మళ్ళీ కారణం ఆయన ఆయనకు బాల్యమే తల్లి చాలాసార్లు ఈ ఫాస్టింగ్ చేయటం వ్రతాలు పోనటం ఇవన్నీ కూడా గారి మీద చాలా బలీయమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి అలాగా ఈ నిరాహార దీక్షలు కానివ్వండి మౌనం పాటించడం కానివ్వండి ప్రతి సోమవారం గాంధీగారు మౌనం పాటించేవారు అంటే మౌనం పాటించడం వల్ల అనవసరంగా మాట్లాడేటువంటి లక్షణం తగ్గుతుంది మనకి లేనిపోని మాట్లాడటం ఎగ్జాజరేట్ చేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి మన భావాల్ని కంట్రోల్ చేసుకోవటానికి మన యొక్క లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోవటానికి మౌనం చాలా అవసరం సో ఇటువంటివన్నీ కూడాను గాంధీ గారికి తన యొక్క బాల్యంలోనే వీటన్నిటికి అవసరం బీజాలు పడ్డాయి అలాగ బాల్యాన్ని మనం చాలా మృదువుగా చాలా చక్కగా దాన్ని కనుక మలుచుకున్నట్లయితే మన యొక్క భవిష్యత్ అంతా కూడాను చాలా సుఖమయంగాను ఆనందదాయకంగాను ఉంటుంది కాబట్టి గాంధీ గారి యొక్క ప్రధానమైనటువంటి భావాలు ఏవైతున్నాయో ఈక్వాలిటీ ఫాల్ హ్యూమన్ బీయింగ్ అందరూ మానవులు సమానమే తర్వాత అందరూ మానవులు సమానప్పుడు ఎటువంటి అస్పృస్థతకి కానీ హెచ్చుతగ్గులకు కానీ అవకాశం లేదు సత్యవంతమైన జీవితం మనం గడపాలి హ్యూమిలిటీ ఉండాలి అణకువతనం ఉండాలి నేనే గొప్ప అనే అహంకారం పనికి రాదు ఈ భావాలు ఏవైతే మనకి గాంధీ గారి జీవితంలో దర్శనమిస్తాయో వీటన్నిటికీ బీజాలు గాంధీ గారి బాల్యంలోనే పడ్డాయి మనకు ఒక అభిప్రాయం ఏమి గాంధీ గాంధీగారు చాలా తెలివైన వారు కాదు బాగా చదువుకోలేదు మెట్రిక్ ఎక్కువ మార్కులు రాలేదు నిజమే కాలేజీలో చేరినా కూడా నాకు పాఠాలు అర్థం కాక కాలేజీ వదిలేశారు ఫస్ట్ ఇయర్లో బిఏ ఫస్ట్ ఇయర్లో ఆయన డిస్కంటిన్యూ చేశారు అయినా కూడాను Gandhi Garu he has become one of the greatest intellectuals, one of the greatest philosophers of the mankind. Namaskaram.